హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ రాయలసీమ స్టైల్లో ఎండు ముక్కల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పులుసును అన్నము రాగి సంగట్లోకి కానీ కలర్ రైస్లోకి కానీ చపాతి పూరీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా స్పైసీగా ఉంటుంది. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్న మటన్ని తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ మటన్లో ఉప్పు పసుపు వేసి ఒక రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకున్నామంటే ఇలాంటి డ్రై మటన్ తయారవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. ఈ మటన్ తోటి మనం ఎలాంటి రెసిపీస్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక కప్పు వరకు ఎండు ముక్కలను తీసుకొని నీళ్లు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. మనం ఎండబెట్టుకుంటాం కాబట్టి డస్ట్ ఏదైనా ఉంటుంది కాబట్టి బాగా కడిగి ఇప్పుడు మంచినీళ్ళను వేసుకొని ఒక అరగంట పాటు ఈ నీళ్ళల్లో బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానాయంటే బాగా ఉడుకుతాయండి. ఎండు ముక్కలు ఉడకటానికి కాస్త ఎక్కువ టైం పడుతుందండి, అందుకోసం మనం ప్రెషర్ కుక్కర్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు ముక్కలను వేసుకోవాలి. ఎన్నైతే తీసుకున్నామో అన్నిటిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసి బాగా కలుపుకుంటూ 1-2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కారం తగ్గట్టుగా 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ కర్రీ చిక్కగా ఉండటం కోసం రాయలసీమ స్టైల్లో అయితే ఎండు కొబ్బరిని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇవన్నిటినీ ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు బాగా చిక్కగా రావాలంటే కొబ్బరిని ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఈ ఎండు ముక్కలు ఉడకటానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నీళ్లు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని 10 నుంచి 13 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా ముక్కలు బాగా ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఉడకకపోతే 1-2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మూత ఏమీ పెట్టకుండా 1-2 నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి ఉంటుంది. అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మాత్రం పులుసు ఉంటే సరిపోతుందండి. మీకు కావాలనుకుంటే కాస్త నీళ్ళను వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇలా కాస్త చిక్కగా ఉంటే టేస్టీగా ఉంటుంది. గరం మసాలా, కొత్తిమీర వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదా రాయలసీమ స్టైల్లో ఎండు ముక్కల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.